పిల్లలను బడులకు పంపించేందుకు 13,023 కోట్ల రూపాయల అధ్యక్ష ఆకచెల్లెమ్మకు నేరుగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పిల్లల్ని బడులకు పంపించేలా ఒక గొప్ప విప్లవానికి నాంది పలికాం అధ్యక్ష ఈ పథకం ద్వారా అధ్యక్ష గోయింగ్ ఫార్వర్డ్ అధ్యక్ష వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష కాసేపటి కిందట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజమండ్రి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెన్షన్ల గురించి కాస్త మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష గతంలో ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో పెన్షన్లు ఉండేవాళ్ళనంటే ఒక పెన్షన్ రావాలనంటే ఒక జన్మభూమి కమిటీ సిఫార్సు ఉండాలి ఆ జన్మభూమి కమిటీ సిఫార్సులు జన్మభూమి కమిటీలు అంటే ఎవరు అధ్యక్ష సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జన్మభూమి కమిటీలో సభ్యులు వాళ్ళు పెన్షన్లు ఇచ్చే ముందు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏ పార్టీ వారు మీరు అని చెప్పి అధ్యక్ష గతంలో అక్షరాల ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అధ్యక్ష అక్టోబర్ 2018 దాకా కూడా చూసుకుంటే అధ్యక్ష ఎంతమందికి పెన్షన్ ఇచ్చేవారని చెప్పి ఒక్కసారి చూస్తే పేరుకు 44 లక్షలు ఇచ్చేది 90% 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవారు అధ్యక్ష అది కూడా ఎంత అధ్యక్ష 1000 రూపాయలు అధ్యక్ష ఆ రోజుల్లో నెలకు పెన్షన్ బిల్ ఎంత వచ్చేది అధ్యక్ష 400 కోట్ల రూపాయలు అధ్యక్ష నెలకు పెన్షన్ బిల్ గవర్నమెంట్ పడే పెన్షన్ బిల్ ఈరోజు అధ్యక్ష అక్షరాల పెన్షన్లు 61,73,000 అధ్యక్ష పెన్షన్లు ఇంతకుముందు యావరేజ్ మీద 90% పెన్షన్లు ఇస్తూ ఉంటే ఈరోజు యావరేజ్ మీద 98% పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ 61,73,000 మంది పెన్షన్లకు అధ్యక్ష ఇచ్చేది కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి 2,250 రూపాయలు అధ్యక్ష ఈరోజు నెలకు ప్రభుత్వానికి పెన్షన్ బిల్లు ఆ రోజుల్లో 400 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు 1,500 చిల్లర కోట్ల అధ్యక్ష ఈరోజు నెలకు పెన్షన్ బిల్లు అధ్యక్ష ఈ 61,73,000 మంది పెన్షనర్లలో అధ్యక్ష అక్షరాల 36,70,000 మంది మహిళల అధ్యక్ష 36,70,000 మంది అవ్వలకు అక్కలకు ఇప్పటి వరకు వీళ్ళకే ఈ అవ్వలకు అక్కలకే ఈ 36,70,000 మంది మహిళా సాధికారత కాబట్టి ఉట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష ఉట్టి వాళ్ళకే 81,899 కోట్ల వాళ్ళ చేతుల్లో నేరుగా పెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆ డబ్బులు పెట్టడం కూడా అధ్యక్ష ఎవరూ కూడా దేశీ అని చెప్పి అడగాల్సిన పని లేదు ఎవరూ కూడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఎవరూ కూడా రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేదు ఎవరూ కూడా మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే పరిస్థితే లేదు అధ్యక్ష వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ప్రతి నెల 1వ తారీఖున అధ్యక్ష ఆ 1వ తారీఖున ఆదివారం అయినా కూడా ఆ 1వ తారీఖు సెలవు రోజు అయినా కూడా సూర్యోదయానికన్నా ముందే అధ్యక్ష వారు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా వారి ఇంటి వద్దనే వారి చేతుల్లో పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిరునవ్వుతో వాలంటీర్ వాళ్ళ దగ్గరికి సూర్యోదయానికన్నా ముందే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి చిరునవ్వుతో ఆ వాలంటీర్ ఆ అక్కల చేతుల్లోనూ ఆ అవ్వల చేతుల్లోనూ డబ్బులు పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని బయలుదేరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారతలు అడుగులు ముందుకు వేస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చాం అధ్యక్ష అధ్యక్ష అక్షరాల మొత్తంగా 78,76,000 మంది అక్క చెల్లెమ్మల అధ్యక్ష ఈ 4 సంవత్సరాల 4 ఏళ్ల కాలంలో వీళ్ళకు జరిగే మేలు అక్షరాల 25,517 కోట్ల రూపాయల అధ్యక్ష వీళ్ళకి జరిగే మేలు నేరు